తెలంగాణ ఫ్లాష్ న్యూస్ 24/7. ఏపీసీఓబి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. స్టాఫ్ అసిస్టెంట్ అండ్ మేనేజర్ స్కేల్ 1 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా 77 వేకెన్సీస్ ఉన్నాయి. స్టాఫ్ అసిస్టెంట్ అయితే 54 వేకెన్సీస్ అండ్ మేనేజర్ స్కేల్ 1 అయితే 23 వేకెన్సీస్. దేనికైనా గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్, స్టాఫ్ అసిస్టెంట్ కానివ్వండి, మేనేజర్ కానివ్వండి. కాకపోతే స్టాఫ్ అసిస్టెంట్కి అయితే 40% అండ్ అబవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎలిజిబుల్, మేనేజర్కి అయితే 50% అండ్ అబవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎలిజిబుల్. దీనికి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఇవాళ నుంచే స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి 28 జూలై 2019. రెండు పోస్ట్కి సేమ్ డేట్స్. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న నోటిఫికేషన్ స్టాఫ్ అసిస్టెంట్కి సంబంధించిన నోటిఫికేషన్. మేనేజర్కి కూడా డీటెయిల్ నోటిఫికేషన్ ఉంది. అది కూడా నేను మీకు లింక్ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. దానికి అప్లై చేసుకోవాలనుకునే క్యాండిడేట్స్ కూడా దాన్ని కూడా చూసుకోవచ్చు. మీరు డీటెయిల్ నోటిఫికేషన్, వేకెన్సీ, నంబర్ ఆఫ్ వేకెన్సీస్, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, ఇవి కొన్ని చేంజెస్ తప్ప మిగతావన్నీ సిమిలర్గానే ఉంటాయి రెండు పోస్ట్కి. డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఎవరైతే ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడంతో నేను పెడుతున్న ప్రతి నోటిఫికేషన్ వెంటనే మీ మొబైల్కి వస్తూ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ ఏపీసీఓబి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. స్టాఫ్ అసిస్టెంట్స్ అండ్ మేనేజర్ వేకెన్సీస్ టోటల్ 77 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ని ఇన్వైట్ చేస్తున్నారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ ఇవాళ నుంచి స్టార్ట్ అయింది 10/7/2019. లాస్ట్ డేట్ వచ్చేసి 28/7/2019. పేమెంట్ ఫీ పేమెంట్, అప్లికేషన్ ఫీ పేమెంట్ కూడా ఆన్లైన్లోనే చేయాలి. దానికి కూడా లాస్ట్ డేట్ 28/7/2019. మీకు టెస్ట్ ఉంటుంది, దీంట్లో ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత దాంట్లో షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూ ఉంటుంది. దాంట్లో ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఆఫర్ చేస్తారు. మేనేజర్ పోస్ట్కైనా సేమ్ ఇలాగే ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ సెంటర్స్ కూడా 13 డిస్ట్రిక్ట్స్లో మీకు కన్వీనియంట్గా ఉన్న టెస్ట్ సెంటర్ పెట్టుకోవచ్చు. అండ్ ఆ తర్వాత షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి మేనేజర్ పోస్ట్కైనా ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఆఫర్ చేస్తారు. మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మీరిచ్చే ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నంబర్, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నంబర్ ఇవ్వండి. అవి మీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు యాక్టివ్గా ఉండేట్టు చూసుకోండి. ఏదైనా అప్డేట్స్ ఉంటే వాళ్ళు మీకు ఎస్ఎంఎస్ అయినా చేయొచ్చు లేదా మెయిల్ అయినా చేయొచ్చు, కాబట్టి అవి యాక్టివ్గా ఉండేట్టు చూసుకోండి. అండ్ అప్లై చేసే ప్రతి ఒక్కరూ ఒఫీషియల్ వెబ్సైట్ రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉండండి. కాల్ లెటర్ డౌన్లోడ్ కానివ్వండి, ఏదైనా చేంజెస్ కొరిజెండం ఉన్నా కూడా వాళ్ళు ఒఫీషియల్ వెబ్సైట్లో పెడతారు, కాబట్టి మీరు ఆఫీషియల్ వెబ్సైట్ రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉండండి. అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. స్టాఫ్ అసిస్టెంట్ 54 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి పే స్కేల్ వచ్చేసి టోటల్గా అన్ని 25,000 ప్లస్, అలవెన్సెస్ కూడా ఉంటాయి. ఎలిజిబిలిటీ ఇక్కడ లోకల్ క్యాండిడేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఎలిజిబుల్. దీనికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అండ్ ఏజ్ లిమిట్ 20 to 28 years. యాజ్ ఆన్ 1/6/20 to 28 years ఆ డేట్ కల్లా, అక్కడ వాళ్ళు మెన్షన్ చేసిన డేట్ కల్లా 20 to 28 years లోపు ఉండాలి. నాట్ హ్యావ్ బీన్ బోర్న్ ఎర్లియర్ దాన్ 2/6/1991 అండ్ లేటర్ దాన్ 1/6/1999. ఈ డేట్లో ఉన్న వాళ్ళు మాత్రమే, ఈ డేట్లో పుట్టిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. అండ్ ఒకవేళ మీరు అటు ఇటు ఉన్నా కూడా ఏం కాదులే అని అప్లై చేసుకున్నా రిజెక్టే చేస్తారు తర్వాత. ఎస్సీ ఎస్టీస్కి అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ బ్యాక్వర్డ్ క్లాస్ క్యాండిడేట్స్కి అయితే 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయితే 10 to 15 years. ఆ కేటగిరీని బట్టి 10 to 15 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్నీ చూసుకోండి మీరు. ఇక్కడ గైడ్లైన్స్ ఫర్ క్యాండిడేట్స్ విత్ లోకోమోటర్ డిజబిలిటీ ఇలా అలాంటివన్నీ చూసుకోండి. అప్లికేషన్ ఫీ వచ్చేసి మీకు ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఎ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ అన్ అగ్రిగేట్ ఆఫ్ 40% అండ్ ఆర్ అబవ్. ఈ స్టాఫ్ అసిస్టెంట్కి అయితే మీకు 40% ఆర్ అబవ్ అడిగారు, కానీ మేనేజర్కి అయితే 50% ఆర్ అబవ్ అడిగారు.
అండ్ 40% ఆర్ అబవ్ అంటే మీరు ప్రతి ఒక్కరు ఆ పర్సంటేజ్లో ఉండే ఉంటారు. కాబట్టి ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి, అండ్ వచ్చిన ఆపర్చునిటీని మిస్ చేసుకోకుండా ప్రతిదీ యూటిలైజ్ చేసుకోవడానికే ట్రై చేయండి. ఏదో ఒక దాంట్లో సెటిల్ అయిపోతారు. తెలుగు లాంగ్వేజ్ కూడా వచ్చి ఉండాలి అప్లై చేసుకునే క్యాండిడేట్స్కి, అండ్ ఇంగ్లీష్ నాలెడ్జ్ కూడా ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుంది. అప్లికేషన్ ఫీ ఎస్సీ ఎస్టీ పీసీ ఈఎక్స్ఎస్ క్యాండిడేట్స్కి అయితే 413 రూపీస్, జనరల్ అండ్ బీసీ క్యాండిడేట్స్కి అయితే 590 రూపీస్. మేనేజర్కి కూడా సేమ్ అప్లికేషన్ ఫీ, కొన్ని చేంజెస్ తప్ప మిగతావన్నీ సిమిలర్గానే ఉంటాయి. ఆ మేనేజర్ డీటెయిల్ నోటిఫికేషన్ కూడా అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు చూసుకోవచ్చు. ఇది మీరు ఫీ పేమెంట్ ఆన్లైన్లోనే చేయాలి. సెలెక్షన్ ప్రొసీజర్ ఫస్ట్ ఆన్లైన్ టెస్ట్ ఆర్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్లో షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి 1:4 రేషియోలో ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఆఫర్ చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు మీరు ఒరిజినల్స్ యాజ్ వెల్ యాజ్ జెరాక్స్ కాపీస్ ఆఫ్ సర్టిఫికెట్స్ ఏ ఒక్కటి మిస్ అవ్వకుండా తీసుకెళ్ళండి. ఆన్లైన్ టెస్ట్ 100 మార్క్స్కి ఉంటుంది, అండ్ ఇంటర్వ్యూ 12.50 మార్క్స్. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది మీకు ఆన్లైన్ టెస్ట్లో. కాబట్టి మీరు కాన్ఫిడెంట్గా ఉన్న క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే బెటర్, ఎందుకంటే ఈచ్ రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్స్ డిడక్ట్ అవుతాయి. ఆన్లైన్ టెస్ట్లో మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, రీజనింగ్ 35 క్వశ్చన్స్ 35 మార్క్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 35 క్వశ్చన్స్ 35 మార్క్స్. టోటల్గా 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ ఉంటాయి. 1 అవర్ డ్యూరేషన్ ఉంటుంది. ఈచ్ రాంగ్ ఆన్సర్కి 1/4 ఆఫ్ ద మార్క్ డిడక్ట్ అవుతుంది. ఈ డీటెయిల్స్ అన్నీ చూసుకోండి. క్వాలిఫైయింగ్ ఇన్ ద ఆన్లైన్ టెస్ట్, ఆన్లైన్ టెస్ట్లో వచ్చిన మార్క్స్ మెరిట్ బేసిస్ పైనే 1:4 రేషియోలో ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇక్కడ ఆన్లైన్ టెస్ట్ సెంటర్స్ 13 డిస్ట్రిక్ట్స్ ఇచ్చారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపూర్. ఈ డిస్ట్రిక్ట్స్లో మీకు కన్వీనియంట్గా ఉన్న డిస్ట్రిక్ట్ని ఎగ్జామినేషన్ సెంటర్గా పెట్టుకోవచ్చు. మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు అక్కడ ఉన్న కాలంలో మెన్షన్ చేయండి. అండ్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫస్ట్, ఆ తర్వాత ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ స్కాన్ అండ్ అప్లోడ్, అండ్ తర్వాత ఫీ పేమెంట్. ఫీ పేమెంట్ ఆప్షన్ కూడా మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఉంటుంది, అది చూసుకొని ఫీ పేమెంట్ చేయండి. ఆ తర్వాత మీకు షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి వాళ్ళు ఇంటిమేట్ చేస్తారు. మీరు కూడా రెగ్యులర్గా ఆఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేస్తూ ఉండండి, apcob.org. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్, మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకోండి. ఆన్లైన్ మోడ్లో మాత్రమే ఫీ పేమెంట్, అండ్ అప్లికేషన్ ఆన్లైన్లో మాత్రమే చేయండి. మిగతా డీటెయిల్స్ అన్నీ చూసుకోండి. మీ ఫ్రెండ్స్తో ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ సొంత డిస్ట్రిక్ట్లోనే జాబ్ రావచ్చు. కాబట్టి అలాంటి వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. తప్పకుండా వీడియోని షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ మరెన్నో ఈ ఛానల్ మీకు అందిస్తూ ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేయటం మర్చిపోకండి. అది ట్యాప్ చేస్తే నేను పెడుతున్న ప్రతి నోటిఫికేషన్ వెంటనే మీ మొబైల్కి వస్తూ ఉంటుంది. ఏ నోటిఫికేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కాల్ లెటర్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్, మీరు కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకుని షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ కాల్ లెటర్ని ఒఫీషియల్ బ్యాంక్స్ వెబ్సైట్ apcob.org నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు అది తప్పకుండా తీసుకెళ్ళండి మర్చిపోకుండా. అండ్ దాంతోపాటు ఒక ఒరిజినల్ ఫోటో ఐడెంటిటీ మస్ట్, అది కూడా తీసుకెళ్ళండి. లేకపోతే మిమ్మల్ని అలౌ చేయరు, ఎగ్జామ్ రాయడానికి ఛాన్స్ ఉండదు. ఓకే, ఇది ఈ APCOB రిక్రూట్మెంట్లోని స్టాఫ్ అసిస్టెంట్స్ అండ్ మేనేజర్స్కి సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్ అప్డేట్. ఇలాంటి అప్డేట్స్ మరెన్నో ఛానల్ మీకు అందిస్తూ ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.